వెనకల మనకు వచ్చేసి ఈ విధంగా లైట్స్ ఉంటాయి ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ పైన కూడా ఒక లైట్ వస్తుంది కదా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి కింద వచ్చేసి వైట్ ఉంటుంది ఓకే మధ్యలో రెడ్ ఉంటుంది అదే విధంగా పైన yellow వస్తుంది ఓకే అయితే కంపెనీ వార్డ్ వార్డ్ ఫెసిలిటీని బట్టి వాడి ఇచ్చే లైట్స్ ని బట్టి ఈ ప్లేస్ లకు మార్చడం జరిగింది దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ మీనింగ్ అనేది ఒకటే ఉంది ఇప్పుడు రెడ్ లైట్ అంటే ఏంటిది రెడ్ లైట్ రెండు విధాలుగా పని చేస్తుంది ఒకటి వచ్చేసి నైట్ లో కార్ వెళ్తుంది అంటే పార్కింగ్ ఆన్ చేస్తే డిమ్ రెండు లైట్లు వెనకాల నుంచి కనిపిస్తుంటాయి ముందు కార్ వెళ్తుందని వెనకాల ఉన్న ట్రాఫిక్ ఐడెంటిఫై చేస్తారు అదే ఇతను బ్రేక్ చేస్తే ఏమవుతుంది అది ఆ డిమ్ గా ఉన్న లైట్ డార్క్ అవుతుంది కదా ఓకే వెనకాల ఉన్న ట్రాఫిక్ ఏం అనుకుంటాడు ఓకే ముందు వెళ్తున్న వాడు బ్రేక్ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా బ్రేక్ చేసి కొంచెం దూరంగానే ఆపాలి దానికి మీనింగ్ ఇక మనకు రెడ్ లైట్ దీనికి మీనింగ్ yellow లైట్ ఇందాక నేను చెప్పాను కదా yellow లైట్ ఇండికేటర్ వేయడానికి లేదా మనం 5 మినిట్స్ కి ఆగడానికి పనికొస్తుంది అయితే ఈ రెడ్ లైట్ లో మనకు పార్కింగ్ లో ప్లస్ బ్రేక్ చేసినప్పుడు రెడ్ లైట్ అవుతుంది అదే డే లో వెహికల్ డ్రైవ్ చేస్తున్నారంటే డిమ్ లైట్ రాదు బ్రేక్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఆ బ్రేక్ చేసినప్పుడు మీరు చూస్తే ఈ రెండు లైట్లు రెడ్ వెలుగుతాయి పైన ఒకటి వెలుగుతుంది దీన్ని థర్డ్ బ్రేక్ లైట్ అంటారు ఎప్పుడైతే ఈ థర్డ్ బ్రేక్ లైట్ కంపెనీ వాళ్ళు పెట్టడం స్టార్ట్ చేశారో కార్లు వెనకాల నుంచి గుద్దుకోవడం తగ్గిపోయాయి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే హైవేస్ లో వెళ్ళేటప్పుడు నైట్ లో ఈ లైట్ గనుక లేకపోతే ముందు వెళ్తున్న వెహికల్ ఒక బల్బు పోయింది అనుకోండి అప్పుడు వెనకాల నుంచి వచ్చే ట్రాఫిక్ ఏమనుకుంటది బైక్ వెళ్తుంది కదా సైడ్ నుంచి వెళ్ళిపోతానని గుద్దేసి వెళ్ళిపోయేవాళ్ళు సో ఎప్పుడైతే ఈ లైట్ వచ్చిందో అప్పటి నుంచి వెనకాల నుంచి కొట్టుకోవడం ఈ యాక్సిడెంట్ జరగడం తగ్గిపోయాయి అయితే మనం కూడా మన కార్ని ఎప్పుడైతే బయటికి తీసుకెళ్తామో చెక్ చేసుకోవాలి మన ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే బ్యాక్ వెళ్ళి నేను బ్రేక్ నొక్కుతాను బ్రేక్ లైట్స్ వస్తున్నాయా లేదో చూడండి అనేసి వెళ్ళాలి ఎందుకంటే మీరు ఏం యాక్టివిటీ చేస్తున్నారో వెనకాల ఉన్న ట్రాఫిక్ తెలియాలంటే బ్రేక్ లైట్స్ మస్ట్ అండ్ లేదంటే వెనకాల నుంచి ఖచ్చితంగా వచ్చి గుద్దుతారు కొన్నిసార్లు మనం కూడా చూడండి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఆ వెహికల్ వెళ్తుందా ఆగిందా అనేసి అర్థం కాదు అదే బ్రేక్ లైట్స్ వెలిగితే ఓకే వాడు బ్రేక్ చేస్తున్నాడు వాడు ఆగుతున్నాడు మనం కూడా ఆగాలి ఇంకో విషయం ప్రతిసారి రోడ్లో ఉన్నప్పుడు మనం ముందున్న వెహికలే కాదు వీడి విన్షీల్డ్లో నుంచి వాడు ముందున్న యాక్టివిటీ కూడా తెలుస్తుంది మనకి కదా అది కూడా అబ్జర్వ్ చేస్తుండాలి వాడు ఆగుతున్నాడు అంటే దానికి రీజన్ ఏంటిది ఓకే వాళ్ళు అక్కడ క్రాస్ అవుతున్నాడు అందుకే వీడు ఆగుతున్నాడు నాట్ ఓన్లీ ఇతనికే ఫాలో కాదు ముందున్న ట్రాఫిక్ థర్డ్ పర్సన్ ని కూడా మనం ఫాలో చేయాలి రైట్ వైట్ లైట్ రివర్స్ లైట్ రివర్స్ లైట్ నెక్స్ట్ మనము ఇక్కడ ప్రతిసారి మనకు ఒక స్టీరింగ్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా సార్లు ఏ ఈరోజు నేను పార్కింగ్ లో మా కార్ని గుద్దేశాను లెఫ్ట్ లెఫ్ట్ లో తగిలింది లేదా పిల్లర్కి తగిలింది లేదా చట్టుకు తగిలింది అనేసి అంటాం కదా అది కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టీరింగ్ ఫార్ములా స్టీరింగ్ ఫార్ములాలో మనం చూసినట్టయితే ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి నాకు ఇక్కడ నేను ఉన్నాను కార్ని స్టార్ట్ చేశాను నేను ఇక్కడికి వెళ్ళాలి ఓకే కార్ని స్టార్ట్ చేసి ఏం చేయాలి నేను క్లచ్ నొక్కాను కార్ స్టార్ట్ చేసేసాను ఆ తర్వాత ఏం చేయాలి ముందుకెళ్ళాలంటే ఫస్ట్ గేర్ వేయాలి క్లచ్ అని రిలీజ్ చేసి నేను యాక్సిలేటర్ వేస్తే స్ట్రైట్ వెళ్ళిపోతుంది కదా స్టీరింగ్ ఏం చేయాలి రైట్కి తిప్పాలి అప్పుడు కార్ నాది రైట్కి వెళ్తుంది డన్ ఓకే ఇది కరెక్ట్గా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఓకే ఇప్పుడు నేను కార్ స్టార్ట్ చేశాను నా కార్ ఇక్కడ రావాలి ఇప్పుడు రివర్స్లో నేను రివర్స్ గేర్ వేసాను క్లచ్లో వదిలాను స్టీరింగ్ నెట్ వైపు తిప్పాలి వెనక వస్తున్నాను నేను ఇటువైపు వస్తున్నాను ఎటు తిప్పాలి ఎవరైతే రైట్ అన్నారో వాళ్ళు కరెక్ట్ ఉన్నారు ఎవరైతే లెఫ్ట్ అన్నారో వాళ్ళు రాంగ్ ఉన్నారు ఈ కన్ఫ్యూజన్ వల్లనే మనము డ్రైవింగ్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోతాం అక్కడ ఓకే ఇక్కడ సింపుల్ ఫార్ములా అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి కార్ లో మీరు కూర్చొని ఉన్నారు కార్ సెంటర్ భాగం నుంచి ఇదంతా మీకు రైట్ అవుతుందా కదా ఇదంతా ఈ భాగం మొత్తం రైట్ అవుతుంది మీరు కూర్చున్న ప్లేస్ లో నుంచి ఇదంతా మీకు రైట్ అవుతుంది మీరు ముందుకు వెళ్ళాలన్నా మీరు బ్యాక్ రావాలన్నా రైట్ సైడ్ లో స్టీరింగ్ ఫార్ములా రైట్ ఓన్లీ గేర్ రివర్స్ ఓకే
ఇదంతా మీకు లెఫ్ట్ అవుతుంది స్టీరింగ్ ఫార్ములా లెఫ్ట్ ఏ అది ముందుకు వెళ్ళినా వెనక్కి వచ్చినా గేర్ మాత్రం రివర్స్ మారుతుందన్నమాట సో ఇక్కడ ఎందుకంటే మనము ఈ విధంగా డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపు స్టీరింగ్ తిప్పాలి అని మైండ్లో పెట్టుకోవాలి ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపు తిప్పాలి నేను కార్లో కూర్చున్నాను నేను రైట్కి వెళ్ళాలి అంటే నా స్టీరింగ్ రైట్కి తిరగాలి నేను కార్లో కూర్చున్నాను రివర్స్ ఈ భాగంకి నేను వెళ్ళాలి రివర్స్లో అంటే నా స్టీరింగ్ రివర్స్కే వెళ్ళాలి రైట్కి తిప్పాలి అన్నట్టు ఆపోజిట్ తిప్పితే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే కార్ పార్కింగ్లో సెల్లర్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పడం వల్ల దానికి ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి తగ్గుతుంది ఓకే నెక్స్ట్ మనము ఒక పెద్ద వెహికల్ని ఓవర్టేక్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి ఒక పెద్ద వెహికల్ని ఓవర్టేక్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి మెల్లిగా నిదానంగా వెళ్ళడమే మంచిది కానీ అవసరాన్ని బట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంటే అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇది ఒక పెద్ద ట్రక్ ఇది రోడ్డు పైన వెళ్తుంది ఇతన్ని మనం ఓవర్టేక్ చేసి అర్జెంటుగా మనం ముందుకెళ్ళిపోవాలి అన్నప్పుడు ఏం చేయాలి మనము ఇది మన కారు ఓకే తగినంత ఇతనితో డిస్టెన్స్ తీసుకొని మనం మన మొత్తం వెహికల్ ఇతని సైడ్ వ్యూ మిర్రర్లో కనిపించాలి చూసారా ట్రక్లో చాలా పెద్ద సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి మన పూర్తి కారు దీంట్లో కనిపించాలి ఇది కనిపించిన తర్వాత ఇతనికి మనము హారన్ చేయాలి ఒకవేళ డేలో మీరు ఓవర్టేక్ చేస్తున్నారంటే హారన్ చేయాలి అదే మీరు నైట్లో చేస్తున్నారంటే హై బీమ్ లో బీమ్ చేయాలి అప్పుడు ఇతని మిర్రర్లో ఇతనికి అలర్ట్ వెళ్తుంది ఆయన సౌండ్ వింటాడు కాబట్టి ఇతను ఏం చేస్తాడు ముందు నుంచి ట్రాఫిక్ రావట్లేదంటే ఇలా చేయి తీసి ఇలా అంటాడు లేదంటే రైట్ ఇండికేటర్ వేస్తాడు మీరు వెళ్ళిపోండి అనేసి ముందు నుంచి ఎవరు రావట్లేదు అనేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే లారీ డ్రైవర్లకు మీరు సైడ్ అడుగుతున్నారో హారన్ చేస్తున్నారో ఆ హారన్ రిక్వెస్ట్గా ఉండాలి ఇరిటేట్గా ఉండకూడదు ఇరిటేట్గా ఉందంటే కారు వచ్చేటప్పుడు లేదా లారీ ముందు నుంచి వచ్చేటప్పుడు ఇలా అంటాడు ముందు నుంచి వచ్చే అడుగు చేస్తాడు సో ఎలా ఉండాలి మనం రిక్వెస్ట్గా ఉండాలి సో ఇతను కనుక 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాడు అంటే మనం ఏం చేయాలి మన స్పీడ్ ఎంత ఉండాలి 100 సో ఇతనికి తగినంత డిస్టెన్స్ తీసుకొని మనము ఇతన్ని ఓవర్టేక్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్తూ ఇమీడియట్లీ ఇలా రావాలా లేన్లో మధ్య ముందు లెఫ్ట్ ఇండికేటర్ వేసి మన కార్ అంత ప్లేస్ వదిలేసి ఇంకో కార్ అంత ప్లేస్ వదిలేసి థర్డ్ టైంలో మనం ఇక్కడ రావాలి ఎందుకు ఇతను కూడా ముందుకు వస్తున్నాడు కాబట్టి ఇమీడియట్లీ ముందుకు రావడం వల్ల ఏమవుతుంది ఇతను ఇంత నుంచి గుర్తిస్తాడు సో మన కారు పట్టేంత ప్లేస్ వదిలేసి ఇంకో కారు పట్టేంత ప్లేస్ వదిలేసి ఆ తర్వాత లెఫ్ట్కి ఎప్పుడైనా ఓవర్టేక్ చేసి లెఫ్ట్లో మధ్య అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇండికేటర్ చేయాలి నెక్స్ట్ మనము బ్యాక్ సైడ్ తిప్పేసుకోండి దాన్ని